ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల శాసనసభ్యులు ముఖ్య నాయకులు అందరం కలిసి సీఎం గారి క్యాంప్ ఆఫీసులో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం అవడానికి ప్రధాన కారణం ఏమిటంటే జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి రిపోర్టు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవటం జరిగింది. దానిలో ఈ పరిస్థితులు మాకు ముందే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు, ఆ తర్వాత జిఎన్ రావు గారి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఒకటి మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, రాజధాని నిర్మాణం అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదు అనేది మా అభిప్రాయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తాత్కాలికమైనటువంటి ఒక సెటప్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తాత్కాలికమైన సెటప్కి 5800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎంత ఖర్చు పెడితే అది పూర్తవుతుంది అంటే 109,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతుంది. అంటే సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దానికన్నా కూడా సుమారుగా ఒక 20 రెట్లు పైచిలుకు ఇక్కడ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక ప్రాంతంలో 110,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి స్తోమత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కల్పిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న. 110,000 కోట్లు అప్పులు చేసి లేదా ఎక్కడైనా తీసుకొచ్చి ఇప్పటికే 700 కోట్ల రూపాయలు మనం వడ్డీలు కడుతున్నటువంటి నేపథ్యం, మళ్ళా 109 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజధానికి డెవలప్ చేస్తే ఈ వడ్డీలు ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి అనేది ఒక మీమాంస, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఆలోచించినటువంటి విధానం ఆలోచించి జిఎన్ కమిటీ జిఎన్ రావు గారి కమిటీ వేయటం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుతో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక నేపథ్యంలో జిఎన్ రావు కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఆ క్రమంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నటువంటి అంశం. ముందున్న ప్రశ్నలో 109,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం అనేది సమంజసం కాదు. రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ది చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైనటువంటి అంశం కాదు అనేది మా ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అందువల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందే విధంగా, తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఈ రాష్ట్రంలో రాజధానిని నిర్మించుకోవాలి, మిగతా విషయాలని సాగునీటి ప్రాజెక్టుల మీద అభివృద్ది మీద ఖర్చు పెట్టాలి అనేటువంటి దృక్పథంతో జిఎన్ రావు కమిటీని వేయటం, వారి రిపోర్ట్ను ఆమోదించడం జరిగింది. దాని ప్రకారంగానే ముందుకు వెళ్లాలనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. సరే, ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. తాత్కాలికంగా రాజధాని ఏర్పాటు చేశారు, ఓ తాత్కాలికమైన సెటప్ పెట్టారు, దాని మీద చాలా ఊహలున్నాయి, చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇది కొద్దిగా అడియాశలైనట్టుగా భావన కలుగుతూ ఉన్నది. దీన్ని ఏ విధంగా చేయాలి ఏమిటి అనే దాని మీద తప్పనిసరిగా దాన్ని నిర్ణయం చేయాలి. ఇక్కడున్నటువంటి ఆల్రెడీ కొంత తాత్కాలిక సెటప్ కానివ్వండి, తాత్కాలికంగా ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కానీ ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పెట్టుబడి లేకుండా 110,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టుకోకుండా ఏ విధంగా దీన్ని ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నదనేది మా ప్రభుత్వం, మా పార్టీ కూడా ఆలోచన చేస్తా ఉన్నది. రేపు కేబినెట్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఏదో ఒకరి మీద కక్ష పెట్టుకునో లేదా మరొక రకంగానో చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. ఈ ప్రభుత్వం ముందున్నది డబ్బు లేదు, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలి, రాజధానిని అభివృద్ది చేయాలి అనేదే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆర్థిక వనరులు అడుగంటిపోయినటువంటి దశలో, అనివార్యమైన పరిస్థితుల్లో డబ్బులు పుష్కలంగా ఉంటే ఓకే, వెల్ వీ కెన్
క్రియేట్ టౌన్స్ పెద్ద పెద్ద నగరాలని డబ్బులు ఉంటే నిర్మించుకోవచ్చు తప్పలేదు. కానీ ఇవాళ డబ్బులు లేనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ మన చేతిలో ఉన్నది. వాళ్ళ కారణాలు ఏమైనప్పటికీ కూడా అది గత ప్రభుత్వంలో జరిగిందా లేకపోతే మరొకటి జరిగిందా మరొకటి జరిగిందా అని. కాబట్టి ఒక నగరంలోనే రాజధాని పెట్టాలి. రాజధాని కోసం ఒక నగరాన్ని నిర్మించడం కాదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజధానిలో రాజధానుల్లో అలాంటి ఊళ్ళల్లో రాజధానిని పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఆ ప్రకారంగానే ముందుకు వెళ్లాలని కూడా భావిస్తా ఉన్నది. మేము ఒక్కోటి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజధానిని అంటే రాజధాని అంటే ఏంటి? సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఈ మూడు ఒక చోట పెడితే చుట్టూరా డెవలప్ అవుతుంది సహజంగానే. అంతే తప్ప నాకు తెలిసి మాకు తెలిసి రాజధాని అంటే ఏదో వేల లక్షల కోట్ల ఖర్చు పెట్టి నిర్మించాలనేది ఒక రాంగ్ ఒపీనియన్. అందులో కూడా ఆర్థికంగా దెబ్బతినిపోయిన ఆర్థికంగా వసతులు లేనటువంటి రాష్ట్రానికి మరింత ఇబ్బంది కాబట్టి కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర సమగ్రాభివృద్దికి దోహదపడుతుందనేటువంటి అభిప్రాయంతో పోయి ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంతాన్ని ఏదో ఒక విధంగా ఇండస్ట్రియల్ గానో లేకపోతే ఐటీ హబ్ గానో లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారానో ఇక్కడున్నటువంటి భూముల్ని దాన్ని అభివృద్ది చేయాలనేటువంటి ఒక సంకల్పం మనసులో ఉన్నది. దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇది కూలంకషంగా ఇవాళ మేము ఇష్టాగోష్ఠిగా అందుబాటులో ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల శాసనసభ్యుల సమావేశం ఇవాళ మేము ఏర్పాటు చేసుకుని మాట్లాడటం జరిగింది. ఈ విషయాలను మీ ద్వారా ప్రజలకి అదేవిధంగా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మీరు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇంకా కడమ మా నాయకులు కూడా మాట్లాడిన తర్వాత మీరు ప్రశ్నలు అడగవచ్చు.